वेलकम बैक टू स्पेशल फोकस। రెండు వేల పంతొమ్మిదిలో కరోనా ఎంత వేగంగా విస్తరించిందో అంతకన్నా వేగంగానే అసత్య ప్రచారం కూడా మొదలైంది. చైనా ప్రభుత్వం మీడియా పథకం ప్రకారం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించింది. వుహాన్లోని ల్యాబ్ల నుంచి వైరస్ లీక్ కాగా ప్రపంచం దృష్టిని మార్కెట్ల వైపు చైనా మళ్లించింది. దీంతో చైనా చెప్పే అబద్ధాలనే అంతా నమ్మాల్సి వచ్చింది. కానీ తాజాగా యూరప్ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా వుహాన్ ల్యాబ్లో అసలు ఏం జరిగిందనేది ప్రపంచానికి వెల్లడవుతోంది. అది 2019 సంవత్సరం నవంబర్ నెల. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. వీరి అస్వస్థతకు గల కారణాన్ని చెప్పడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఖచ్చితంగా ఆ సమయంలోనే ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయి ఉండొచ్చని బిర్గర్ సోరెన్సన్, అంగుస్ దలిగ్లిష్లు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించిన పలు ఆధారాలతో వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల కథనాన్ని ప్రచురించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ వాదనకు గతంలో బ్రిటన్ ప్రభుత్వం నిఘా సంస్థ MI6 మాజీ చీఫ్ కూడా మద్దతు తెలిపారని చెప్పారు. అయితే కరోనా వైరస్ లీకేజీకి దారితీసిన కారణాన్ని సైతం ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సైంటిఫిక్ రీజన్స్తో వివరిస్తున్నారు. వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలే కరోనా వైరస్లో మార్పులకు బీజం వేశాయని బిర్గర్ సోరెన్సన్, అంగుస్ దల్గ్లిష్లు అంటున్నారు. వైరస్లలో వివిధ రకాల జన్యు మార్పులు చేసి వాటిని మానవ శరీర కణాల్లోకి ప్రవేశపెట్టిన సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతోందా తగ్గుతుందా అనేది తెలుసుకోవడమే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల లక్ష్యమన్నారు. ఇందులో సాధించే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో ఆ తరహా ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు ఎలాంటి వ్యాక్సిన్లు తయారు చేయాలనే దానిపై శాస్త్రవేత్తలకు ముందస్తు అవగాహన వస్తుంది. అయితే వుహాన్ ల్యాబ్లో ఈ ప్రయోగాలు వికటించడంతో స్థానిక సైంటిస్టులకు కరోనా సోకి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వుహాన్ ల్యాబ్లో 2002 నుంచి అనేక వైరస్లపై పరిశోధనలు జరుగుతున్నా కరోనా వైరస్ లాంటి తీవ్రమైన వైరస్లపై పరిశోధనలకు అనువైన వసతులు లేవని తెలుస్తోంది. భద్రతా ప్రమాణాలను కూడా పూర్తిగా పాటించకపోవడం వైరస్ లీకేజీకి మరో ప్రధాన కారణమని చెప్తున్నారు. చైనా పాలకుల స్వార్థం, వుహాన్ ల్యాబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోందని చెబుతున్నారు. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ విధానంలో పరిశోధనల వరకు బాగానే ఉన్నా వుహాన్ ల్యాబ్లోని భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండే లెవెల్ 2-3 ల్యాబ్లలో పరిశోధనలు జరుపుతుండగానే వైరస్ బయటికి లీక్ అయి ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేశారు. వైరస్ లీకేజీ అనంతరం వుహాన్ కేంద్రంగా జరిగిన కరోనా విస్ఫోటనాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదని సోరెన్సన్ వ్యాఖ్యానించారు.
వైరస్ లీక్ అవడంతో వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరో తప్పు కూడా చేశారన్నారు. వైరస్ లోని అమైనో యాసిడ్ల అమరిక ఆధారంగా ఇది కృత్రిమమైందేనని ఇతర దేశాల శాస్త్రవేత్తలు సులభంగా గుర్తిస్తారని ల్యాబ్ మావించి ఉండొచ్చని పేర్కొన్నారు. అందుకే వుహాన్ లో వైరస్ ప్రబలన కొన్ని వారాల తర్వాత మళ్ళీ రోగుల శాంపిళ్లను సేకరించి వాటిలో రెట్రో ఇంజనీరింగ్ గా పిలిచే మూల కరోనా వైరస్ తరహా మార్పులు చేసి ఉండొచ్చని విశ్లేషించారు. వైరస్ లోని ప్రోటీన్ల అమరిక అమైనో యాసిడ్ల విభజన అందుకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వెలుగులోకి వచ్చినప్పుడు వుహాన్ ల్యాబ్ పరిసరాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. వుహాన్ ల్యాబ్ పరిసరాల నుంచే కేసులు క్రమంగా సిటీ అంతా వ్యాపించాయి. అంటే ల్యాబ్లోనే ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. అయితే చైనా మాత్రం వైరస్ వ్యాప్తి గబ్బిలాలు ఇతర జంతువుల నుంచి జరిగిందని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు యూరప్ శాస్త్రవేత్తలు వుహాన్ లింకులను ఆధారాలతో సహా నిరూపించడంతో చైనా బండారం బయటపడినట్లయింది. సార్స్కోవ్ 2 వైరస్ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని యూరప్కు చెందిన ఇద్దరు ప్రముఖ సైంటిస్టులు అంగుస్ డాల్గ్లిష్, బిర్గర్ సోరేసెన్లు ఘంటాపదంగా చెప్తున్నారు. మొదట వుహాన్ ల్యాబొరేటరీ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు కాగా ఆ తర్వాత అవి సిటీ అంతటా వ్యాపించాయి. అనంతరం ఖండాలు దాటి ప్రపంచ దేశాలు వ్యాపించాయి. వైరస్ వ్యాప్తి మూలాలను తాజాగా యూరప్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను పరిశీలిస్తే వుహాన్ ల్యాబ్ లింకులను ఎవరూ కాదనలేని పరిస్థితి నెలకొంటోంది. అయితే వైరస్ తయారీకి చైనాలోని గుహల్లో ఉండే గబ్బిలాలను ఆ దేశ శాస్త్రవేత్తలు వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. గబ్బిలాల్లో ఉండే సహజ సిద్ధమైన కరోనా వైరస్లోని వెన్నుముకను సేకరించి దానిలోకి కొత్త స్పైక్ను చొప్పించారని అంటున్నారు. దీనివల్ల వైరస్ మరింత ప్రమాదకరంగా తయారు కావడంతో పాటు తీవ్రంగా రూపాంతరం చెందే గుణాన్ని సంతరించుకుందని యూరప్ సైంటిస్టులు చెబుతున్నారు. వైరస్లోని స్పైక్ ప్రోటీన్పై ధనావేశం కలిగిన 4 అమైనో ఆమ్లాలను వీరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇవి మానవ శరీరంలోని రుణావేశాలకు బలంగా అతుక్కోవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందంటున్నారు. అయితే తమ దేశంలోని గబ్బిలాల నుంచి సహజ సిద్ధంగానే వైరస్ వ్యాప్తి చెందిందని నేటికి అనేక మంది చైనా సైంటిస్టులు వాదిస్తున్నారు. వాస్తవాలు మాట్లాడిన మరికొంతమంది సైంటిస్టులు చనిపోవటమో లేదా అదృశ్యం కావడమో జరుగుతూ వస్తోంది. దీంతో దీని వెనుక చైనా సర్కార్ కుట్రలు ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇక చైనాలోని వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ లింకులు బయటపడడంతో అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వుహాన్ ల్యాబ్కు చైనా పీపుల్స్ ఆర్మీకి సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వంటి వారు ఆరోపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను కూడా వుహాన్ ల్యాబ్లోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
యూరప్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలు బయటపెట్టిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో చైనా పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వుహాన్ వైరాలజీ ల్యాబ్లో సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో వుహాన్ ల్యాబ్కు లింకులున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అక్కడ సాధారణ పరిశోధనలతో పాటు రహస్యంగా ఏదో జరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. 2019లో వుహాన్ ల్యాబ్లో ముగ్గురు సైంటిస్టులకు తొలిగా కరోనా లక్షణాలు ఎలా వచ్చాయో బయటపెట్టాలని కోరుతోంది. గబ్బిలాన్లోని సహజ సిద్ధమైన కరోనా వైరస్ను రీఇంజనీరింగ్ చేసిన చైనాపై చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై చైనా మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఇద్దరు యూరప్ శాస్త్రవేత్తల ఆరోపణల్లో నిజం లేదని చైనా మీడియా ఎదురుదాడి చేస్తోంది. మొత్తం మీద ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను చైనా కృత్రిమంగా తయారు చేసిందనే వాదనలకు రోజు రోజుకు బలం చేకూరుతోంది. ఇద్దరు యూరప్ సైంటిస్టుల పరిశోధనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. దీనిపై డ్రాగన్ కంట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రియాక్షన్ కూడా తెలియాల్సి ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ మహా న్యూస్.